ఏ బహుమతి? మాతోనే గేమ్ సార్. పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడీ కార్ అడిగాడంటే ఎవడో? రే, నువ్వామెకి మొగుడు అవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడై కూర్చుంది. రే, ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇక నేను లేనంటే? ఇక లేనట్టే. అంత మాట అనకరా, జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పని లేదు ఇడికి. చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పనిచేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయమ్మ బతుకు. సరే, ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం, గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్, కావాలి. సరేనే, ఇస్తా ఉన్నా. ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటి పంపు. ఒరే, పంపరా, పంపరా, పంపు. ఊళ్ళందరూ పంపారా? బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్, నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచుతి నా నీచుపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను. ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచకపోతే నేను నీ భావనే కాదు, నువ్వు నా బామర్థమే కాదు. ఏంటి వాళ్ళందరూ చూసినట్టు చూసేస్తున్నారు? మీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్. బృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్, ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్, ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. తెలుసు కదా, ద ప్రీవియస్ రిపోర్ట్స్. యా, ఐ నో ఇట్. పివోయిడ్ డిజార్డర్, రైట్? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా, చెప్పింది జరిగిపోవటానికి. ఇలాంటి కేసెస్ లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీస్ డూయింగ్ గుడ్. యు వాంట్ టు సీ యువర్ బేబీ? సీ. చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు.
పొట్ట ఏంటి బయటకు వస్తుంది? టెల్ దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ఫస్ట్. మేడం నిన్ను సొల్లు ఆపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. సరే కానీ మేడం ఏంటి, నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో, ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా, షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్ 5th month ఇప్పుడు. నీకేమన్నా పిచ్చా, తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో కానీ జరగదిలా, దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు, పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? చూడాలరా, అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియదు ఏంట్రా, ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ, పిచ్చలా వేశారు, పిచ్చ క్రీడ వేశారు. ఒక్కసారి తలుపుతారా ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ, నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమండి మీ అమ్మ, మీ కర్మక అమ్మతో సారీ చెప్పిస్తా, అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా, అమ్మని తీసుకొచ్చేస్తా. ఏంటి కంగారు? రామ్మా, నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటి మనం చూస్తున్నారు, నువ్వు నాయనమ్మ కాబోతున్నావే? ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ, తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి, మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందకే ప్రాబ్లం, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి కొప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటి? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే, నేను ఇంకా చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి కావడమా? ఏం మందు పెట్టిందిరా, ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని, నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి, నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ కోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒక్కే ఒక్క ల్యాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలువలో పడిపోయారు. ఏ కాలువలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ ఓడి వెళ్ళింది క్యాంపుకి కాదయ్యా, కోమాలోకి. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజులు రావచ్చు, నెల రోజులు రావచ్చు, లేదంటే అనిపించేటి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి, ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే
త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే సార్? మీరు త్రీ ఇడియట్స్ సినిమా చూసారా? త్రీ ఇడియట్స్ చూడలేదు కానీ ఇడియట్స్ సినిమా మూడు సార్లు చూసారా సార్? అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్ మాధవ చాలా కష్టపడతారు చూసారా? అలా చూసారు.